T20 క్రికెట్ లీగ్లో మూడో రోజు మ్యాచ్లు ఇంట్రెస్టింగ్ గా సాగాయి. ఫస్ట్ మ్యాచ్లో హైదరాబాద్ పై నిజామాబాద్ టీం విజయం సాధించింది. సెకండ్ మ్యాచ్లో నల్గొండ లయన్స్ పై ఖమ్మం టీరా గ్రాండ్ విక్టరీ కొట్టింది. టీటీఎల్లో ఇవాల్టితో మొదటి రౌండ్ ముగిసింది. మళ్లీ 9 నుంచి 11 వరకు రెండో రౌండ్ ఉంటుంది. వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ T20 లీగ్ మ్యాచ్ లో మూడో రోజు ఫస్ట్ మ్యాచ్ లో హైదరాబాద్ పై నిజామాబాద్ టీం విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 రన్స్ చేసింది. డానీ ప్రిన్స్ 81, విట్టల్ అనురాగ్ 73 రన్స్ తో రాణించారు. 179 రన్స్ టార్గెట్ తో బరిలో దిగిన నిజామాబాద్ నైట్స్ 19.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేసింది. ఓపెనర్ తనై త్యాగరాజన్ 68 రన్స్, ప్రణీత్ రెడ్డి 32 రన్స్ తో రాణించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రణీత్ రెడ్డికి దక్కింది. T20 లో స్ట్రాంగ్ వీక్ అనేది ఏముండదు. ఆ రోజు ఎవరిది ఉంది వాడే గెలుస్తాడు. ఎంత స్ట్రాంగ్ టీం అని ఉండని, ఎంత వీక్ టీం అని ఉండని, ప్రెజర్ అనేది నువ్వు ఫస్ట్ బాల్ అన్న ప్రెజర్ అనేది ఉంటుంది, లాస్ట్ బాల్ అన్న ప్రెజర్ అనేది ఉంటుంది. ఆ ప్రెజర్ అనేది ఎప్పుడు ఉంటుంది. 170 ఈ గ్రౌండ్ కి నన్ను అడిగితే 170 ఇంకా తక్కువ. 170 200 కొట్టినా గానీ అది చేజ్ చేయొచ్చు. హైదరాబాద్ అండ్ రంగారెడ్డి ఆర్ డెఫినెట్లీ అన్ అడ్వాంటేజియస్ సిచ్యుయేషన్ బికాస్ ఆల్ ద ప్లేయర్స్ they have from the district are all league players, whereas we district guys have boys who are like uncut diamonds. సెకండ్ మ్యాచ్లో నల్గొండ లయన్స్ పై ఖమ్మం టీరా ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో ఖమ్మం గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన నల్గొండ 19.5 ఓవర్లలో 156 రన్స్ చేసింది. ఆశీష్ రెడ్డి 56 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఖమ్మం బౌలర్లలో నరేందర్ రెడ్డికి 4 వికెట్లు దక్కాయి. లయన్స్ ఇచ్చిన 157 రన్స్ టార్గెట్ ను 18 ఓవర్లలో చేజ్ చేసి మ్యాచ్ ను గెలుచుకుంది ఖమ్మం. జునైద్ అలీ, అస్కరీ హాఫ్ సెంచరీలతో మ్యాచ్ గెలిపించారు. 2 వికెట్లు తీసి 42 పరుగులు చేసిన ఖమ్మం ఆల్రౌండర్ సాయి కుమార్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మంచి ప్లానింగ్తో మేము స్టార్టింగ్ నుంచి ఆడాం. మంచి మ్యాచ్ జరిగింది. మ్యాక్సిమం అన్ని మ్యాచెస్ మంచి పర్ఫామ్ చేయాలని అనుకుంటాను. ఇన్ని రోజులు అది లేకుండా ఇప్పుడు వచ్చింది ఛాన్స్. మేము ప్రూవ్ చేసుకోవాలి. Our so-called star bowlers did not perform. Anyway, it's a cricket, it happens. We will learn from this. We will take corrective measures and our coaches are going to coach them and tell them where they made mistakes and how we need to perform, how we need to improve in our next game. It is such a good platform. See, today Sai from nowhere he came, and now today everybody knows Sai. Because right from the first over, he faced a bowler who played for India, represented India, Sudeep Tyagi. And the way he batted, it was all over in the first 5 overs. Literally, it was as good as over. So that kind of talent, we are looking for that kind of talent. టీటీఎల్లో ఇవాటితో మొదటి రౌండ్ ముగిసిందన్నారు లీగ్ డైరెక్టర్ ఆగంరావు. 9 నుంచి 11 వరకు రౌండ్ 2 రౌండ్ జరగనుందన్నారు. రంజీ ప్లేయర్లకు దీటుగా జిల్లా ఆటగాళ్లు బాగా ఆడుతున్నారని చెప్పారు. సో ఈ రకమైన టాలెంట్ మనకు మెల్లగా బయటకు వస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే మనకు ఏదైతే తెలంగాణ T20 లీగ్ ఆబ్జెక్టివ్ ఉందో, డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ని మనం బయటకు తీసి వాళ్ళని ఎక్స్పోజ్ చేసి వాళ్ళ టాలెంట్ను బయట మొత్తం హైదరాబాద్లో తర్వాత తెలంగాణ అంతా చూపేసే ఆబ్జెక్టివ్ ఉందో, అది ఒక రకంగా మనకు మొదటి రౌండ్లోనే సఫలీకృతమైనట్టు అనిపిస్తుంది. అన్ని మ్యాచ్లకు ప్లేయర్లతో పాటు పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందంటున్నారు లీగ్ నిర్వాహకులు.